సంఘం ఆధ్వర్యంలో ఆదివాసుల దినోత్సవాన్ని పురువి మండల కమిటీలో కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం. తెలంగాణ గిరిజన సంఘం దేశవ్యాప్తంగా అనేక పోరాటాలతో పాటు గిరిజన హక్కులను కాపాడాలని చెప్పేసి దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీజేపీ అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం అదేవిధంగా అక్కడ రాజన్న ప్రభుత్వం గిరిజనుల్ని తొక్కే విధంగా గిరిజనుల్ని అంచేసే విధంగా కార్యక్రమాలు ఉన్నాయి తప్ప వీళ్ళు ఈ ప్రభుత్వాలు గిరిజనుల గిరిజనులకు గుర్తింపు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఐక్యరాజ్య సమితి గిరిజనులు చాలా వెనుకబడి ఉన్నారు, గిరిజన హక్కులను కాపాడాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి గుర్తించిందే తప్ప గుర్తించిన వాళ్ళ హక్కులను కాపాడాలని చెప్పేసి ప్రభుత్వాలు ఎవరు ప్రయత్నం చేస్తలేరు. అందులో భాగంగానే ఆదివాసీ గిరిజన దినోత్సవం సందర్భంగా ఈ దినాన్ని హక్కుల దినంగా తెలంగాణ గిరిజన సంఘం ప్రకటించుకుంటూ ఉంది. ఐక్యరాజ్య సమితి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయాలని చెప్పేసి గత 30 సంవత్సరాల క్రితం గిరిజన సంఘంలో పనిచేస్తున్నటువంటి నాలాంటి కార్యకర్తలని అందరినీ పిలిపించి ఢిల్లీ నడివడ్డున అందరితోటి సమావేశం జరిగింది. మీ హక్కులు ఏంటి, అసలు మీరు ఎందుకు స్ట్రగుల్ చేస్తున్నారని చెప్పేసి ఐక్యరాజ్య సమితి అందరినీ పిలిపించి మా హక్కుల గురించి మాట్లాడిన తప్ప మీ ప్రభుత్వాలు మాట్లాడలే. ఇప్పటికైనా జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఒక్కసారి ఆలోచన చేయాలా, గోర్నాటల గడ్డ మీద ఉన్నటువంటి ముగ్గురు, ఒకటి ఎస్టీ చైర్మన్ రెడ్డి నాయక్ గారు, అదేవిధంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ గారు, ఎంపీ కవితమ్మ గారు, వీరందరూ ఆలోచన చేయాలా. గిరిజన సమస్యలు ఏ విధంగా బాధపడుతూ ఉన్నారు. ఈరోజు గిరిజన యువకులు అందరూ చదువుకొని ఉద్యోగాలు లేక ఆటోలు నడుపుతూ ఉన్నారు. కొంతమంది టీ స్టాల్లు పెట్టుకున్నారు, కొంతమంది హోటళ్ళు పెట్టుకున్నారు, రోడ్లు ఉడుస్తున్నారు. హైదరాబాద్ నడిగొడ్డున డిగ్రీలు బీఈడీలు చేసుకొని అటువంటి విద్యార్థుల గురించి ఆలోచన చేయాలా. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు గిరిజనులకే కేటాయించాలని చెప్పేసి మంత్రి గారు కానీ మినిస్టర్ గారు కానీ వీళ్ళందరూ ఆలోచన చేసి మా గిరిజన అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి గిరిజన జాతిని మనుగడ కాకుండా గిరిజన జాతిని కాపాడు